గద్ద రామ్మోహన్ రావు గారు, అలాగే విష్ణు గారు, వారు అలాగే గుంటూరు శాసనసభ్యులు ఒకరు వీటి మీద మాట్లాడారు. తెలుసా, రామ్మోహన్ గారు చెప్పింది ప్రకారం ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో అప్పుడు అది ప్రారంభించబడిందని చూసా. 2016 జూలై 18వ తేదీన ఎల్ఎన్టీకి కాంట్రాక్ట్ ఇచ్చారు అధ్యక్ష. దీన్ని 19 ఆగస్టు నెలలో అంటే వచ్చే నెల 31కి ఇది పూర్తి చేయాలి అధ్యక్ష. యాజ్ పర్ వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం దాన్ని పూర్తి చేయాలి అధ్యక్ష. కానీ ఇంతవరకు 57% మాత్రమే పూర్తి చేస్తారు అధ్యక్ష. మెయిన్ డ్రైనేజ్ అయితే 142 కిలోమీటర్లు ఉంటే 54 కిలోమీటర్లు, మైనర్ డ్రైనేజ్ అయితే 300 కిలోమీటర్లు ఉంటే 198 కిలోమీటర్లు వరకు ఇది పూర్తి చేస్తారు. అంటే 243 కిలోమీటర్లు కట్టవలసిన డ్రైన్ని 252 కిలోమీటర్ల వరకు చేస్తారు అధ్యక్ష. ఇందాక మీకు చెప్పాను అధ్యక్ష, మీ ద్వారా సభ్యులకు తెలియజేశాను అధ్యక్ష, ఏదైతే ప్రజాప్రతిలో అప్పుడు ప్రజాప్రతిలో ఉన్నారో వారు మాటికి చిట్కి మాటికి మావి అలైన్మెంట్ చిట్ నుంచి వద్దు, మా వీధిలో నుంచి కాకుండా ఈ ఇంటిలో వచ్చి అలైన్మెంట్లో తెగిపోతాయి కాబట్టి ఇక్కడ వద్దు అని చెప్పి వారు చాలా దాన్ని మార్పులు చేశారు అధ్యక్ష. మెయిన్ దానికి కారణం ఏంటంటే ఇది ఒకటి కారణం అధ్యక్ష. దాంతోపాటు ఇంకా పరిపాలన విధంగా నుంచి పోలీసు అనుమతులు, ఆర్ఎండ్బి అనుమతులు, అలాగే ఎన్ఎస్సీ అనుమతులు, ఈ అనుమతులు తెచ్చుకోవడం కూడా జాప్యం జరిగింది అధ్యక్ష. ఏమైనా సరే కాంట్రాక్ట్ తరపు నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అధ్యక్ష. అందులో దాంతోపాటు అప్పుడున్న ప్రభుత్వం నిధులు కూడా సకాలంలో దానికి విడుదల చేయకపోవడం వల్ల కూడా దీనికి ఇబ్బందులు ఉన్నాయనేది అధికారులతో నిన్న సమీక్షించిన తర్వాత వచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. దీని మీద గత వారంలో కూడా అధికారులు పిలిచి రివ్యూ చేశాం అధ్యక్ష. దీన్ని త్వరితగతిగా పూర్తి చేయాలి, పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వం చూసిన నిధులు కాబట్టి ఎందుకు జాప్యం జరుగుతుందని కూడా ఆలోచన చేస్తే ఈ పరిస్థితులు వాళ్ళందరూ కూడా వాటికి ఒకటి రెండు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కాబట్టి దీన్ని అదేవిధంగా ఇప్పుడు విష్ణు గారు కూడా చెప్పారు అధ్యక్ష. చెప్పిన ప్రకారము అది వాస్తవ అధ్యక్ష. విష్ణు గారు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో అది వాస్తవ అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే అప్పుడున్న కార్పొరేషన్లో ఉన్న పరిపాలన ఏదైతున్నారో మేయర్ గారు కానీ లేకపోతే అప్పుడున్న కార్పొరేట్లు కానీ వాళ్ళ తాలూకా స్వలాభం కోసం లేకపోతే వారికి ఉన్న వెస్టర్న్ ఇంట్రెస్ట్లో వాటిని అలైన్మెంట్ మాత్రం వల్ల ఈ జాప్యానికి ప్రధాన కారణం అధ్యక్ష. దాంతోపాటు ఇంకేదైతే ఇంకా ఇంకొక సభ్యులకు ఎత్తిన శాండ్ విషయాన్ని ఎత్తారు అధ్యక్ష. ఇప్పుడున్న పరిస్థితుల్లో శాండ్ వచ్చి ప్రైవేట్లోనూ దొరుకుతుంది, గవర్నమెంట్ నిర్దిష్టమైన విధానాన్ని కూడా ప్రకటించింది అధ్యక్ష. ఇది ఈ శాండ్ విషయంలో ఈ కాంట్రాక్ట్ బాధ్యత అధ్యక్ష. కాంట్రాక్టర్ కానీ సంబంధిత అమ్మాయి ఎంఆర్ఓకి వాళ్ళు కానీ మాకు కావాలి ఇంత కావాలని డిమాండ్ కానీ హెచ్ఎస్ కానీ నోటీస్ వాళ్ళు లెటర్ ఇస్తే ఇమీడియట్ 24 అవర్స్లోనే వాళ్ళకి శాండీస్ ఏర్పాటు కూడా అవకాశం ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు అవన్నీ కాకుండా వారి మరి ఏ కారణం వల్ల కాంట్రాక్టర్ దీన్ని అత్తరానికి వెళుస్తూ దాన్ని పెట్టారు అధ్యక్ష. ఏదైనా సరే ఇది పూర్తి అవ్వాల్సిన ఆవశ్యకత ఈ పట్టణానికి ఉంది అధ్యక్ష. ఆ దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని దీన్ని త్వరితగతంగా వారితో కాంట్రాక్ట్ ఏజెన్సీతోని అలాగే అధికారులతోనే దాంతో మళ్ళీ ఇంకో సమాచారం ఏర్పాటు చేసి దాని త్వరలో తేదీలు కూడా ప్రకటించి ఇప్పటి వరకు పూర్తి చేస్తారో ప్రకటిస్తాం అధ్యక్ష. ఒకవేళ ఇంకా జాప్యం జరిగినదైతే కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని తెలియజేస్తాం అధ్యక్ష. మినిస్టర్ సివిల్ సప్లై, మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.